ఉంటాయి. మరి వాళ్ళు ఎందుకు పెళ్ళలేదు? ఏంటి మాటలు అంటే, అది కడుపు మాట, ఓ బాధ. ఒక అది మరి బ్రిడ్జి పడ్డా, బ్రిడ్జి నవీన్ పట్నాయక్, బ్రిడ్జి పట్నాయక్ అబ్బాయి నవీన్ పట్నాయక్. మరి ఆయన నాలుగో సార్ ముఖ్యమంత్రి కదా, మరి ఆయన ఎందుకు పెళ్ళలేదు? కొంత బాధ్యత కానీ ఎందుకు పెళ్ళలేదు? మరి ఆయన ఏం మాటలు ఇవి అంటే, దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏది దొరికితే దానికి అర్థం పర్థం లేదు, దాని గురించి ఆలోచన లేదు. ప్రజలు ఏమనుకుంటారో నేను ఒక్కడే తెలివైన అందరూ అమాయకులు అనుకుంటారు ఏటో. ఈ విషయం రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి అందరికీ తెలుసు. ఎవరైతే బలమైన నాయకత్వాలు ఉన్నాయో దేశంలో, ఆ బలమైన నాయకత్వాలు పెళ్ళలేదు. అందులో భాగంగానే మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలుపు రావాలని మేము అనుకుంటున్నాం. లేకపోతే ఇంకా వేరే కారణాలు అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి బలమైన నాయకుడు ఈ దేశంలో. ఆ విషయం ఆయన అడగండి, నాకేం తెలుసు ఆ విషయం. నేను మా నాయకుడు, మా నాయకుడు బలమైన నాయకుడు. ఏదండి ఒక విషయం ఆగండి, ఏ బాబు వెనక ఆపండి. ఏంటండి ఒక విషయం అండి, అంతకుముందు సగం చదువుతాం. 5 సార్లు వచ్చి ఈయన వచ్చి దావాస్ వెళ్ళారు విదేశీ పెట్టుబడుల కోసం. సింగపూర్ వెళ్ళారు, లేకపోతే మా ఇక్కడికి వెళ్ళారు. ఇక్కడ సమ్మిట్లు పెట్టారు, ఏం సాధించాడు? రాజశేఖర రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఇండస్ట్రీల కోసం ఇప్పుడు వచ్చి దేశంలో తిరిగారు, కానీ విదేశాలు ఎప్పుడు వెళ్ళారా? ఒకే ఒక్కసారి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వచ్చి హైటెక్ సిటీని కట్టారు. వచ్చి హైటెక్ సిటీలో ఇప్పుడు జరుగుతున్న కార్యకలాపాలన్నీ, దాంతోపాటు అక్కడ పక్కన ఉన్న ఈ రాజా కాంప్లెక్స్ ఇవన్నీ అన్నీ కూడా రాజశేఖర రంగంలో వచ్చాయి. ఎప్పుడో మేము చెప్పుకున్నామా? కాదా? వెళ్ళి చూడండి, అమ్మ ఎవరు ఎవరి తాలూకు రాళ్ళు ఉంటాయి, పేర్లు ఉంటాయి చూడండి. శంకుస్థాపన నేనున్నాను ఆయన పక్కనే. ఎప్పుడైనా సరే రాజశేఖర విదేశాలు వెళ్ళారా? ఇక్కడ వచ్చి మన దగ్గర రామ్కి సెజ్ వచ్చింది, జవహర్లాల్ ఫార్మాసిటీ వచ్చింది, అవునా కదా? ఆ పైన వచ్చి ఐటీ చూసుకోండి, పక్కనే ఐటీ పార్క్ వచ్చింది. అది ఎవరి ఆయంలో వచ్చింది? చంద్రబాబు ఆయంలో వచ్చిందా? లేకపోతే వాళ్ళ కొడుకు వచ్చి చెప్తుంటాడు ఆయన ఆయంలో వచ్చిందా? రాజశేఖర ఆయంలో వచ్చింది. నేను ఉన్నాను ఆయన పక్కనే. ఇక్కడ బ్రాండిక్స్ ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసింది. బ్రాండిక్స్ వచ్చింది ఎవరి ఆయంలో వచ్చింది? రాజశేఖర ఆయంలో వచ్చింది. ఆయన పక్క నేను ఉన్నాను. అలా కాదా? ఈ చంద్రబాబు చేశారా? లేకపోతే లోకంలో ఉన్న ఆయన తాపేదారులు వాళ్ళు చేశారా? చెప్పండి, నిజం కాదా ఇది? లేదు. ఇక్కడ సచిన్ కంప్యూటర్స్ కానీ ఆ పక్కన ఉండిపోయి ఇవి ఇప్పుడు కానీ అవి వచ్చాయి, అవన్నీ కన్స్ట్రక్ట్ చేశాం. ఎవరి ఆయంలో జరిగాయి? రాజశేఖర ఆయంలో కాదా? ఆయన పక్కన నేను ఉన్నాను, నేను చేశాను. చూడండి చూడండి, నేను చెప్తాను. ఇక్కడ ఎల్సిటీ వైజాగ్లో ఎల్సిటీని చేసి ఇవాళ ఆరోగ్యపరంగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం హబ్బుగా తీర్చిదిద్దారు. ఎవరాయంలో వచ్చింది? రాజశేఖర ఆయంలో కాదా? ఏంటి మాట్లాడుతున్నా, నాకు అర్థం కాదు. అంటే మేము ఎప్పుడు చెప్పుకోం కాబట్టి, డప్పా చెప్పుకోం కాబట్టి, డప్పులు కొట్టుకోం కాబట్టి ఊరిగా మాట్లాడుతుంది. ఇవన్నీ మాస్తం కాదా? ఇది నిజాలు కాదా? చెప్పరండి. ఇది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కాదు,
కొత్తాచార్య అబద్ధం చెప్తున్నారు, వ్యాసగడి హయాంలో తిరగలేదు అని చెప్పడం ధైర్యంగా లేదు. ఇప్పుడు మేము ఆయనకి వచ్చి ఇదో మా హయాంలో వచ్చిందని చెప్పనండి. ఎంతసేపు నుంచి సమ్మెట్లు ఇవి అవి ఈ తట్లను పెట్టుకొని ఊరికే టైం వేస్ట్ చేసుకొని ప్రభుత్వ ధనాన్ని వృధా చేసుకున్నారు తప్ప ఇటు ఎండికి మేము పెట్టామా? మేము చేసాం ఇండస్ట్రీ ప్రమోషన్ కోసం అవాళ్ళ పాలసీ చేసాం. ఆ పాలసీ రాబోయే 5 సంవత్సరాల్లో 2025 సంవత్సరాలు చేసిన పాలసీ. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వరకు కూడా, మన రోజులు వెళ్ళిన వరకు కూడా, ఆ దేవుడు మనల్ని విడిచిపెట్టి మన దగ్గర తీసుకెళ్ళిన వరకు కూడా ఆ పాలసీ, ఈ భారతదేశం అత్యుత్తమైన ఇండస్ట్రీ పాలసీ అది. ఆ రోజు ఇచ్చిన ఇండస్ట్రీ పాలసీ ఇచ్చిన ఏదైతే పవర్ ఉందో కరెంట్ ఉందో ఆ రోజు పెట్టిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల వరకు కూడా ఒక్క పైసాని పవర్ టారిఫ్లో పెంచమని చెప్పాం. అలా ఒక న్యాయ పైస కూడా పెంచకుండా ఉన్న చరిత్ర ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. అది రాజశేఖర న్యాయంలో జరిగింది ఆ ఇండస్ట్రీ పాలసీలో. 2025 సంవత్సరంలో ఏదైతే ఇండస్ట్రీ టారిఫ్ ఉందో పవర్ టారిఫ్ ఉందో ఒక పైసా పెంచమని పాలసీలు ఇచ్చాం, అదే రకంగా కొనసాగించాం. ఏంటి మరి దానికే దీనికి లింక్? ఇప్పుడు ఇంక ఇప్పుడు ఇస్తాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం పాలసీ ఉంటే ఇది చేయగలరు కదా, ప్రభుత్వ పాలసీ ఉంది. అందుకు ప్రభుత్వాలు ఎప్పుడైతే ఇండస్ట్రీ రావాలంటే, పరిశ్రమలు రావాలంటే, ఆకర్షించాలంటే ప్రభుత్వ విధానాలు బాగోవాలి, ఆ వాతావరణం కల్పించాలి. ప్రభుత్వ విధానాలు బాగోవాలి, ఆ వాతావరణం కల్పించాలి, రాజకీయ తాతాలుగా స్టెబిలిటీ ఉండాలి, ఆ కార్యక్రమం ఉండాలి. తెలుగుదేశం హయాంలో ఎవరో పరిశ్రమ పెట్టుకోవాలంటే ముందు వచ్చి పరిగెట్టొచ్చి తర్వాత ఆర్డర్లు ఇచ్చేటప్పుడు వచ్చి నీ ఇంటికే ఇస్తావు నాకే ఇస్తావు, దానివల్ల నీకు ఇండస్ట్రీ వల్ల ఈ పాలసీ నీకు ఇంత లాభం వస్తుంది, దాన్ని సగం నాకు ఇయ్యాలంటే ఏ ఇండస్ట్రీ పెడతారండి, ఏ పరిశ్రమ వస్తుందండి చెప్పండి. స్వయంగా జపాన్ కంపెనీ వాళ్ళు చెప్పారు కదా ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల్ని. మన ఆ ఏమో పెద్దగా గొప్పగా చెప్తుంటాడే ఎవరు బీఆర్ శెట్టి అని, ఆ బీఆర్ శెట్టిని మరి ఎందుకు అమరావతిలో స్థలాన్ని ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఇచ్చి బ్యాక్అవుట్ అయ్యి మళ్ళీ వాళ్ళు తీవ్ర కారణం వచ్చింది? ఏం చెప్పాడు బీఆర్ శెట్టి ప్రధానమంత్రి కార్యాలయానికి? ఏమని వీళ్ళ మీద తెలుగుదేశం మీద వచ్చి రిపోర్ట్ చేశాడు? ఇవన్నీ మాస్టర్ కాదు, ఎవరు తెలియని విషయాలా? ఆ కంపెనీ ఏ విధంగా అయిందో తెలియదా? వచ్చి ఎదురువారి మీద మా ప్రభుత్వం అలా కాకుండా అటు ఇండస్ట్రీని రక్షించుకోవాలి, పరిశ్రమలు రక్షించుకోవాలి, కొత్త పరిశ్రమలు వచ్చి తెచ్చుకోవాలి, నిరుద్యోగం తీర్చాలి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే దృక్పథంతో ముందుకెళ్తున్నాయి. ఆ నేపథ్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే పాలసీని కూడా మా ప్రభుత్వ పాలసీ కూడా త్వరలో రాబోతుంది. ఊరుకోండి, మీరు టీవీ పేపర్ అవే చెప్తారు, ఏం చెప్తారని ఎవరైనా చెప్పింది? చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్టు, చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్టును, చిన్న చిన్నవి మాట్లాడుకున్నట్టును మీరు టీవీ పేపర్లో చూపెట్టుకోవడానికి వీటికోసం ఏంటో మాట్లాడి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి ఎవరైనా తగ్గిపోతారు ఎవరైనా సరే అడిగిన మా అన్న టీడీపీ నాయకుడికి ఆ నాయకుడికి ఆలోచన ఉందో బుద్ధి ఉందో తెలీదు. మీరు అడుగుతున్న వాళ్ళు ఏ రకంగా అడుగుతున్నారో మాకు తెలియట్లేదు. ఇది ఎవరైనా చిన్నపిల్లలు ఆడండి అరెస్ట్ చేసేస్తారు అన్నకి ఏం మాట్లాడతాడు? వాట్ ఇస్ దిస్? అర్థం పర్థం లేకుండా, చిన్న పెద్ద లేకుండా, ముఖ్యమంత్రి ఆ ఆలోచన లేకుండా ఆ భాష చూస్తున్నాం. 3 రోజులు పెట్టిను సమయంతో సమయం పాటిస్తున్నాం. గౌరవం మంచి మర్యాద ఈ రోజు నేను చంద్రబాబు నోటికి వచ్చి మాట్లాడే హక్కు నాకు ఉంది. మా అంటే మాట్లాడేస్తామా? భాష ఆలోచన చేసుకోవాలి మాట్లాడినప్పుడు. చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గ ఆలోచనలు, అంత దౌర్భాగ్యమైన కర్మలు ఈ పార్టీకి రావు. ఆ ఆలోచన కూడా చేయదు. ఇప్పుడు కూడా ఏదో సాంప్రదాయబద్ధంగా ఆలోచన చేయాలని ప్రజలు మనవి పొందాలి, ప్రజలను ఒప్పించుకోవాలి, ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఈ దృక్పథంతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది. మనం ఎలాంటి పనులు సంక్షేమ కార్యక్రమం రోజు కూడా చేసుకొస్తున్నాం. ఓకే, మున్సిపల్ ఎలక్షన్స్ నిన్న వచ్చి ఈ వారంలో వాళ్ళు దాని మీద
స్థానిక ఎన్నికలపై రిజర్వేషన్ల మీద వచ్చి పూర్తి ఇస్తానది. మా తరఫున ప్రభుత్వం తరఫున మేము గట్టిగా వాదించాం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ వత్తాసు పలుకుతున్న వాళ్ళు 50% మించి రిజర్వేషన్ ఉండకూడదు అని చెప్పి, బీసీలకు వచ్చి ఎక్కువ శాతం సీట్లు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ కోర్టుకెళ్ళింది. అయినప్పటికీ నిన్న మా అడ్వకేట్ జనరల్ గారు మాది వాడిని మాదని వినిపించారు. మేము పేపర్లో చదివాను, మీరు కూడా చదివారు, మీ పేపర్లో కూడా వచ్చాయి. ఆ పచ్చవసర పరిస్థితులు కొన్ని మా పరిస్థితుల్లో వచ్చి ఇవ్వచ్చు ఇవ్వండి అని చెప్పి మరి ధర్మాసనాన్ని వారు వేడుకోవడం జరిగింది. తదుపరి నిర్ణయం మరి ధర్మాసనం తీసుకుంటుంది. తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్తుంది. పూర్తిగా ఏ దేవాలయం మీద జరిగినా, ఏ దేవాలయం హిందూ దేవాలయం మీద జరిగినా, క్రైస్తవ దేవాలయం మీద జరిగినా, ముస్లిం దేవాలయం మీద జరిగినా, వారి దేని మీద సరే చర్య చేస్తే తప్పకుండా చర్య తీసుకుంటాం. వారి తాలూగా దేవుల్ని ఎవరి తాలూగా సాంప్రదాయ ప్రకారం వారు వచ్చి పూజించుకోవచ్చు, గౌరవించుకోవచ్చు, తప్ప ఎదుటి వాళ్ళని కించపరిచే హక్కు కానీ, ఎదుటి వాళ్ళని దూషించే హక్కు కానీ ఎవరికీ లేదు. దాని మీద మాత్రం ఉపేక్షించేది లేదు. తీసుకున్నారు, తీసుకోపోయి తీసుకున్నారు వెంటనే. మా మంత్రి గారు కానీ మా ప్రభుత్వం గారు అండగా తీసుకుని దాని మీద చర్య తీసుకోమని ఆర్డర్ చేసింది. కొంతమందిని దాని మీద అరెస్ట్ చేశారు. ఇంకా దాని మీద దర్యాప్తు జరుగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. వాస్తవాలు ఏంటన్నది మా మంత్రి గారు చెప్పారు. మళ్ళీ ఎందుకు పునఃస్థలం కానీ దానికి అవసరం కానీ, వాళ్ళకి ఏం జరిగాయో ప్రభుత్వం చెప్తుంది. తెలుగుదేశం మాట మనమ్మి మీరు మాట్లాడకండి. తెలుగుదేశం మాట పూర్తి మోసం, మాయ, దగ దోపిడి, ఈ నాలుగు తెలుగుదేశం పార్టీ నాలుగు లక్షణాలు. ఆ లక్షణాలు పెట్టుకుని మమ్మల్ని అండయా, మోసం, దగ, దోపిడి, నేను చెప్పాను మాయ. ఓకే బాయ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.